సో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటంటే, సో స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ అసలు ఈసారి IIIT అడ్మిషన్ సంబంధించి మనకు మార్కుల ప్రకారం ఇస్తారా, లేదంటే గ్రేడ్స్ ఇస్తున్నారా, లేదా ర్యాంకులు అనేవి ఇస్తారా, అసలు ఎలా ఇస్తారు అడ్మిషన్స్ అనేసి అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా కొన్ని చెప్పామన్నమాట ప్రీవియస్ వీడియోస్లో. సో అవి కూడా నేను మీకు మార్క్స్ ఎలా ఇస్తారు అనేది, అలాగంటే మీకు గ్రేడ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్గా మీరు చూసినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే, అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు వచ్చినటువంటి మార్క్స్ని మళ్ళీ మీరు గ్రేడ్ లాగా కన్వర్ట్ చేస్తారనమాట. సో మళ్ళీ ఆ గ్రేడ్కి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకు, అంటే గవర్నమెంట్ స్కూల్లు ఎవరైతే రెసిడెన్షియల్ కానటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, అంటే జెడ్పీ హై స్కూల్స్ లాంటి స్కూల్స్ ఉంటాయి చూడండి. సో అలాంటి స్కూల్స్లో ఉన్నట్టు చదువుకున్నటువంటి వాళ్ళకు 0.4 గ్రేడ్ అనేది యాడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మార్క్స్ని ఎలా అంటే, సే 10 గ్రేడ్స్కి కన్వర్ట్ చేస్తారు. సో 10 గ్రేడ్స్ కన్వర్ట్ చేసి ఆ 10 గ్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 9.4 వచ్చిందనుకోండి గ్రేడ్, ఓకే. అలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 9.4 వచ్చిందనుకోండి గ్రేడ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, ఓకే. సో అలాంటప్పుడు 0.4 గ్రేడ్ అనేది ఈ గవర్నమెంట్ స్కూల్ జెడ్పీ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్కి యాడ్ చేస్తే అప్పుడు 9.8 అవుతుంది. సో అలా అప్పుడు ఏమవుతుంది అంటే 9.8. సో దీని ప్రకారం ఏంటంటే మళ్ళీ మీకు అడ్మిషన్స్నే ఉంటాయి, అంటే దాని ప్రకారం మీకు ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో తర్వాత ఏంటంటే, ర్యాంక్ బేస్డ్ మనకు అడ్మిషన్స్కి కౌన్సిలింగ్ అనేది క్వాలిఫర్ చేస్తారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే, డైరెక్ట్గా అనేది మార్క్స్ని యాక్చువల్గా ఒక ఫార్ములా కూడా ఉందన్నమాట. సో అది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాని ప్రకారం ఏంటంటే, మీకు మార్క్స్ని గ్రేడ్గా కన్వర్ట్ చేసి, మళ్ళీ గ్రేడ్ని ఏంటంటే ర్యాంక్గా కన్వర్ట్ చేసి, ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్ జరిగి తర్వాత ఏంటంటే మీకు అడ్మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రీవియస్గా కూడా అలాగే ఉండేది, సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నమాట, రైట్. సో ఇది చాలామంది అడుగుతున్నారని మనం ఈ వీడియో చేసాం. అలాగే మరిన్ని ఈ అప్డేట్స్, అసలు వెయిటేజెస్ ఇలా ఎలా ఉన్నాయి, అంటే మనకు సేఫ్ జోన్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది చాలామంది అడిగారు. సో దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో అయితే చేశాను. సో మీరు వాటిని చూసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో ప్లేలిస్ట్లో కెరీర్ గైడెన్స్ అనేటటువంటి ప్లేలిస్ట్ కావచ్చు, లేదంటే IIIT సంబంధించి ఉన్నటువంటి ప్లేలిస్ట్లు అనేవి ఎస్పెషలీ ఈ ఇయర్కి ఉన్నాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి. సో చాలా వరకు మీకు డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియోస్లో నేను చెప్పేశాను. సో మీరు ఏదైనా ఉంటే వాటిలో చూసుకోండి, రైట్. మరేదైనా ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా అప్డేట్స్ కావాలనుకున్నా మనం అన్నీ కూడా మీకు అందరికి కూడా అప్డేట్ అయితే చేస్తాం, రైట్. సో అలాగే ఏంటంటే, మీకు ఈ సిస్టమ్ అనేది ఎప్పుడంటే, మీకు ఖచ్చితంగా మీకు ఈ అక్టోబర్ 4 అనేది మీకు ఫైనల్ రిజల్ట్స్ అన్నారు కదా. సో ఈ ఫైనల్ రిజల్ట్స్ అక్టోబర్ 4 మీకు ఇన్ డీటెయిల్డ్గా దానికి సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్డ్గా మీకు ఈ ఎవరికెవరికి ఏ విధంగా వచ్చాయి, సో వాళ్ళ ర్యాంక్స్ అనేవి అనువన్నీ కూడా మీకు వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఇమీడియట్గా మీకు అక్టోబర్ 4 రిజల్ట్స్ అనేవి వచ్చేసి మీకు సీట్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయినట్టు కాదనమాట, రైట్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, చాలామంది అక్టోబర్ 4 రిజల్ట్స్ వచ్చేస్తే ఆ రోజే అడ్మిషన్స్ సీట్లో అలాట్మెంట్ అయిపోతుందని అనుకుంటున్నారు. సో అలా ఏం కాదు, ఓకే. సో తర్వాత ఉంటుంది దానికి సంబంధించి, తర్వాత మళ్ళీ మనం దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే చేస్తాం.